శుభం వ్యాదం. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 15 రోజులు అనేది ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ 15 రోజులే గురువు యొక్క బలం సంపూర్ణంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. 15 రోజులు దాటిన తర్వాత కుటుంబ స్థానంలో గురుడు వెళ్ళిపోతాడు. ఫైన్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అష్టంలో ఒక రాహు ఉన్నాడు. రాహు యొక్క పీడనం కొంచెం కనిపిస్తుంది వీళ్ళకి. సో అంచేది 15 రోజులు గోల్డెన్ టైం కాబట్టి ఏం మేజర్ వర్క్స్ చేయాలన్నా వీలైతే 15 రోజులు అయితే అయింది, లేకపోతే ఇంకొక 7 వరకు కామ్ ఊరుకోండి. కొత్త పెద్ద పెద్ద పనులకు మాత్రం సంతకాలు పెట్టకండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు మాట ఇవ్వాల్సిన మాట 15 రోజులు ఇవ్వగలని ప్రయత్నించండి. ఫలితం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చే మీరు ఇచ్చే మాట కూడా గురువు లేకుండా పోతుంది. అంటే నిర్ణయాన్ని మీరు చెప్పినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేక ఇబ్బంది పడతారు. అంటే నిర్ణయాలన్నీ ఇప్పుడే తీసుకోండి 15 రోజులని. తర్వాత ఇంకొకటి, చదువుకునే విద్యార్థులకు మాత్రం గురుబలం ఉంది కాబట్టి వివాహం చేయాలనుకున్నా, వైవాహిక జీవితం కోసం ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా, వీటన్నిటి కూడా గురుబలం ఉంది కాబట్టి ఇప్పుడే కొన్ని నిర్ణయాలు ఈ 15 రోజులు తీసుకోండి. ఇప్పుడు ఎటువంటి దుర్ముహూర్తాలు లేవు, వర్జాలు లేవు, మంచి సమయం ఆరంభమైంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమైనా అవకాశం వస్తున్నామో పెళ్లి సంబంధం చూడ ప్రయత్నం చేయండి. ఒకటి రెండు క్లిక్ అయినా ఎప్పుడో ఇంకేమైనా వస్తుందేమో ఆడడానికి ప్రయత్నం చేయకుండా ఆ ఉన్న ఒకటి రెండులోకి ఫైనలైజ్ చేసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంది గురుబలంతో తీసుకున్న నిర్ణయంగా పరిగణనకు తీసుకుంటాం. ఆ తర్వాత తీసుకునేది ఏంటంటే గురుబలం కొంచెం తగ్గుతుంది, రాహుపీడనంతో తీసుకున్నట్టు, అంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ వల్ల తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అంచేది 15 రోజుల్లో వివాహం చేయాలి అని ఖచ్చితంగా ఇంట్లో అనుకుంటే మాత్రము వచ్చిన సంబంధాలు జాగ్రత్త చూడడం, ఫైనలైజ్ చేయడం ప్రయత్నం చేయండి. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఏదైతే సంవత్సరంలో గురుబలం ఉందో ఆ గురువు కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు. కుటుంబ స్థానంలోకి వెళ్ళడం అంటే అక్కడ శని కూడా ఉన్నాడు. శనీశ్వరుడి మీదుగా వెళ్తూ ఉంటాడు. తర్వాత శనీశ్వరుడు చూస్తే మనకు జనవరిలో మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ మకర రాశి ప్రవేశించే వరకు కుటుంబ స్థానం మనకు దోషాలు లేకుండా గురువు కాపాడుతాడు. అంచేత ఏదైనా వృశ్చిక రాశి వారికి గురువు అటు మారినా కూడా మంచి ఫలితమే ఉంటుంది కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మిలా అనుకుంటూ అన్ని రణాల వాళ్ళు, అన్ని వర్గాల వారు, అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళందరూ కూడాను ఒక అడుగు ముందు ధైర్యంగా వేయడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అన్నది నెక్స్ట్ కమింగ్ డేస్లో బాగా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, గురుమంత్ర సాధన చేయండి. సమస్య అనేది చాలా సులువుగా పరిష్కార మార్గం కనబడే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాతా గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888559147, 888559148.